పరిశుద్ధాలయం దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం మరియు ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనం ఈ రెండు వచనాలు ఈరోజు చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అదేవిధంగా 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం గురించి మనం ఏమి నేర్చుకోబోతున్నాం, ఏమి తెలుసుకుంటున్నాం? మరిముఖ్యంగా పరిశుద్ధాలయ దేవుని బిడ్డలందరికీ చెప్పేదేమనగా, వాక్యాన్ని చదవండి, గమనించండి. పాస్టర్లకు కానీ వాక్యోపదేశకులు కానీ చెప్పేటప్పుడు ఆ వాక్యం యొక్క వివరణ కరెక్ట్గా ఉందా లేదని మీరు గ్రహించగలవారై ఉండాలి. నిద్రపోమాకండి. మీరు వినే వాక్యం 10 నిమిషాలైనా అరగంట అయినా కరెక్ట్గా వినండి. ఓకేనా? గ్రహించండి. ఓకే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నారంటే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందంట. దేవుడు ఆజ్ఞాపించాడనమాట. భూమి మీద చీకటి కమ్మి ఉండగా, గాఢాధకారంగా ఉండగా దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ఇంతకుముందు. ఇప్పుడేం చేశాడు దేవుడు? భూమి మీద చీకటిగా ఉండదాన్ని వెలుగు కమ్మని పలికాడంట. వెలుగు కమ్మని పలకంగానే భూమి మీద మొత్తం వెలుగు కలిగిందంట. 4వ వచనంలో ఏమంటున్నాడు? వెలుగును మంచిదైనట్టు దేవుడు చూశాను. వెలుగునంట మంచిదైనట్టు దేవుడు చూశాడంట. మనం కూడా ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కరెంటు పోతే ఏం జరుగుతుంది? చీకటిగా ఉంటుంది. వెంటనే ఏం చేస్తాం మనం? ఇన్వర్టర్ కానీ, క్యాండిల్ కానీ, ఛార్జింగ్ లైట్ కానీ వేస్తాం. ఎందుకు? వెలుగు వస్తుంది కాబట్టి. సో మనకు తెలియకుండానే దేవుడు మన చేత వెలుగు మంచిదని నిరూపిస్తున్నాడు. దేవుడు ఏ విధంగా చేశాడు, మనం కూడా అదే చేస్తున్నాం, అదే నమ్ముతున్నాం, అదే పాటిస్తున్నాం. ఇక్కడే దేవుడు ఏమన్నాడంటే వెలుగు మంచిదైనట్టు దేవుడు చేశాడంట. వెలుగు మంచిదంట. దాన్ని మనకు తెలియకుండానే అన్ని జనులు కానీ, దేవుణ్ణి తెలుసుకోని వారు కానీ, దేవుడు తెలుసుకున్న వారు కానీ, దేవుడి గురించి తెలియని వారు కానీ అందరూ ఇదే పాటిస్తున్నారు. ఏం పాటిస్తున్నారు? చీకటిలో వాళ్ళు నడవలేరు. చీకటి వస్తుందంటే వెంటనే టార్చ్ లైటు, క్యాండిల్, ఛార్జింగ్ లైటు ఏదో ఒకటి ఉపయోగించి ఆ చీకటిని తొలగించే విధంగా వెలుగును ప్లే చేస్తారు. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఇది కూడా దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క ప్రకటనని మనం కూడా చేస్తున్నాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, కింద చూస్తే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అర్థమైందా దేవుని బిడ్డలారా? దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడంట. వెలుగు ఎప్పుడు రావాలి, చీకటి ఎప్పుడు రావాలి, మనిషికి ఏ విధంగా ఉపయోగపడాలనేది దేవుడు వేరుపరిచాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైందా? భూమి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? వెలుగును ఎవరు సృష్టించారు? వెలుగును చీకటిని ఎవరు వేరుపరిచారు? భూమి మీద నివసించే ప్రతి ప్రాణికి వెలుగు ఎంత అవసరమో, చీకటి ఎంత అవసరమో అని రెండింటిని వేరుపరిచింది ఎవరు? నిజమైన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా చెబుతున్నాను, మీరు దేవుణ్ణి
వాక్యం ద్వారా తెలుసుకోండి. మీరు వినిన దానిని గ్రహించి వెతికి పరీక్షించి దేవుణ్ణి నమ్మండి. అంతేగాని మాకేదో మేలు జరిగింది అని నమ్మకండి. మాకేదో గొప్ప మంచి జరిగింది అని నమ్మకండి. దేవుణ్ణి నిజమైన దేవునిగా రక్షించండి, గుర్తించండి. అప్పుడే మీ జీవితంలో దేవుడు ఎటు పోకుండా ఉంటాడు, మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి ఒకటే టార్గెట్ ఉండాలి, ఆ టార్గెటే పరలోక రాజ్యం. ఓకే, దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాలే దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు వందనములు.